ఒకప్పుడు ముంపులో ముంచారు మళ్ళీ రైల్వే జోన్ కారణంగా ఇండ్లను ఇంకెన్నసార్లు ముంచుతారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాంపల్లి రైల్వే లైన్ భూ నిర్వాసితులు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వేములవాడ పరిధిలోని మిడ్మానేరు ప్రాజెక్టు కోసం విలువైన తమ భూములతో పాటు తమ ఇళ్లను కూడా ఇచ్చేశామంటున్నారు ఇప్పుడు మళ్ళీ నాంపల్లి నుంచి మనోరమాబాద్ రైల్వే లైన్ కోసం తమ స్థలాన్ని లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఈసారి మాత్రం భూములు ఇచ్చేది లేదంటున్నారు భూ నిర్వాసితులు ఇది వేములవాడ మున్సిపాలిటీలో విలీనమైన నాంపల్లి గ్రామం. ఇక్కడి గ్రామస్తులు వ్యాపారమే ఆధారంగా జీవనం సాగిస్తారు. అయితే ఇప్పుడు మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ రూపంలో మరోసారి భూములు ఇండ్లు కోల్పోవాల్సి వస్తుందని భయపడుతున్నారు. మిడ్మానేరు కోసం పోయిన భూమి కాకుండా మిగిలిన భూమిలో వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు రైల్వే లైన్ పేరుట ఉన్న కాస్త వ్యాపార భూములను లాగేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మేము చిన్న సొమ్ము చూస్తారు, ఇవరకే ముప్పుల గురి అయిపోయాం. ఇంకా కూడా గురి కావాలంటే మేము ఎట్లా కావాలి చెప్పు. మేమా? మాకేది మాకు భూమి భూమి అని కావాలి. ఇడికి వెళ్ళి పోవద్దు, అసలు ముచ్చటైతే మాకు ఫోన్ ఎప్పవద్దు. ఇల్లునా? రైలు కొరకు తీసుకుంటారు. మాకు అసలు ఫోన్ వేద్దు, ఈ భూమే పోవద్దు. కాకపోతే ఇప్పుడు ఏదో బలవంతంగా వచ్చి గుంజుకపోతున్నారు కాబట్టి మేము కుయ్యం అనుకుంటున్నాం. అది కేసులో పాలవుతామని మాకేం తెలియనోళ్ళం. ఈ రైతులు ఇంత గోసిద్దంతో నాకు ఉన్నది భూమి 2 ఎకరాల భూమి. ఈ 2 ఎకరాల భూమిని నా కొంప అక్కడ పోయింది, ఇక్కడ పోయింది, ఇది వరకు కూడా పోయింది. ఇప్పుడు నేనేం చేసి బతకాలి? నష్టపరిహారం ప్రకటించకుండానే సర్వే చేయడమేంటని అంటున్నారు మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ భూ నిర్వాసితులు. తాము 2 పంటలు పండించే తమ విలువైన భూములను కోల్పోతున్నామని, ఇందులో 95% సన్నకారు రైతులున్నారని, భూములు కోల్పోతే వారంతా ఉపాధిని కోల్పోతారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత అలైన్మెంట్లోనే రైల్వే లైన్ వేయాలని, ఈ కొత్త అలైన్మెంట్లో రైల్వే లైన్లో మా వ్యవసాయ భూమి లైన్లో తమ భూములు పోతున్నాయంటున్నారు. తాము ఎంత చెప్పినా పట్టించుకోకుండా పోలీస్ పర్యవేక్షణలో రైల్వే లైన్ సర్వే పనులు చేస్తున్నారని అధికారులపై ఫైర్ అవుతున్నారు. బాధ అంటే ఇక అక్కడ ఇల్లు పోయి ఇక్కడ కట్టుకున్నాం, కొని కట్టుకుంటే ఇక్కడ కూడా పోతుంది అంటారు, అక్కడ మాకు వచ్చింది కూడా పోతుంది అంటారు. మరి ఎట్లా మేము ఎట్లా బతుకుడు, ఎట్లా చేసుడు, ఏం కథ? రైలు గురించి తీసుకుంటారట. ఇంక ఇట్లా చేస్తే మేము ఎట్లా బతకాలి చెప్పు. 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కుంటుంది, 2 కోట్ల పైసా. ఇప్పుడు ఎట్లా మేము ఎట్లా బతుకుడు, ఏం చేసుకున్నాడు, ఎట్లా చేసుకున్నాడు, మీరే చెప్పుండ్రి. ఇప్పుడు గాని తెల్లత్తదంటే మేము అంత ఇబ్బంది పడి కష్టపడి కొనుక్కొని కట్టుకుంటే మీ వచ్చిన కాడ పోబట్టే, ఈ కడ కొన్న కాడ కూడా పోబట్టే మా బాధ లేని చెప్పు. మీరే ఇచ్చారు సారు, పైసలు ఇక ఏది ఇస్తానని ఏది చెప్పలేరయ్యా. ఎట్లా చెయ్యండి, మీ దయచేసి మాకు బంద్ చెయ్యండి కొద్దిగా. ఏనగనన్న రూట్ తీసుకోండి, కానీ మేము బతుకెట్లమ్మా, బతుకుమా లెక్క చెప్పు. పాత అలైన్మెంట్ ప్రకారమే సర్వే కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు గోడు వినకుండా అధికారులు పోలీస్ పహారా మధ్య సర్వే చేయడం వివాదంగా మారుతుంది. రైల్వే లైన్ విషయంలో అనేక వివాదాలు తలెత్తుతున్నాయని, ఇకనైనా ప్రభుత్వం తమత సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అధికారులు ఎక్కడ్నుంచి భూములు తీసుకుంటారు, ఎంత ప్యాకేజీ ఇస్తారు, తమకు ఉపాధి పరిస్థితి ఏంటి, ఇలాంటి వాటిపై క్లారిటీ ఇవ్వకుండా అధికారులు సర్వేలు చేయడం సరికాదంటున్నారు. ముప్పు గ్రామంలో ఇది వరకు మిడిమేనేరు ముప్పు గ్రామంలో మునిగిపోయినాం మేము. ముప్పు బాధ్యులం ఇదివరకే నష్టపోయినాం. దానివలన మళ్ళీ ఇప్పుడు అదే మా భూముల్లోకెళ్ళి మా ఇండ్ల మీదకి వెళ్ళి రైలు వస్తుందని చెప్పి రైలు సర్వే చేస్తుండ్రు. ఇది అన్యాయం. మాకే ఇప్పటి వరకు దాదాపు ముప్పుల మునిగిపోయిన బాధ్యులకు డబ్బులు కూడా పూర్తిగా రాలే. ఆ డబ్బులు కూడా ఏమిటికి సరిపోయే డబ్బులు కాదు. ఆ ఇండ్లకు కూడా సరిపోలే, ఉపాధి మొత్తం కూలిపోయినాం. దానివలన పెద్ద నష్టం జరిగింది మాకు. అదేవిధంగా ఈ నష్టం జరిగిందని ఇక్కడ కొంపలు కట్టుకుంటే ఈ కొంపలు కూడా మళ్ళబోతున్నాయి. మాకు తినబోదామంటే తిండికి లేనటువంటి పరిస్థితి మోపోయిందంటే ఇప్పుడు కాస్త కోస్త కొనుక్కొని కొత్తగా ఉన్న జాగలు కూడా ఇండ్లు కట్టుకుంటే ఇండ్లు పోతున్నాయి.
ముందుగా సర్వే చేసిన ప్రకారం మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ సిరిసిల్ల వేములవాడ మీదుగా వెళ్ళేలా ప్లాన్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో తమ విలువైన ఆస్తులు పోతాయంటూ కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఏకపక్షంగా అధికారులు రైల్వే లైన్ అలైన్మెంట్ను మార్చారని భూ నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే అలైన్మెంట్లో భూ సేకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైల్వే లైన్ కొరకు ప్రభుత్వం ఏకపక్షంగా భూ సేకరణ చేసే విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టడం జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఇప్పటికే ఒకసారి మధ్య మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో 1000 ఎకరాల భూమిని కూడా బలవంతరంగా సేకరించడం వల్ల మామూలుగా 2,10,000కు ఎకరం చొప్పున నిర్వాసితులకు కేటాయించి ప్రజలందరినీ గాలికి వదిలేసింది. వాళ్ళ ఎవరికి కూడా ఉపాధి లేక వేలాది లక్షలాది మందికి అన్నం పెట్టేటువంటి రైతన్నలందరూ కూడా ఇప్పటికే రోడ్డున పడి అసలు ఏం చేయాలా, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, భార్యాపిల్లల్ని ఎలా సాదుకోవాలని చెప్పేసి అయోమయంలో ఉన్నటువంటి ఈ తరుణంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా మళ్ళొకసారి గతంలో వేరే ప్రాంతం నుంచి ఉన్నటువంటి రైల్వే లైన్ను ఈరోజు ఈ ప్రాంతం నుంచి అలైన్మెంట్ మార్చి ఏకపక్షంగా ఏదైతే భూసేకరణ చేద్దామని మరోవైపు మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ అలైన్మెంట్ భూసేకరణపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేసిన కోర్టు ప్రభుత్వానికి రైల్వే అధికారులకు నోటీసులు జారీ చేసింది. భూసేకరణ విషయంలో తీసుకుంటున్న చర్యలను తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇవేమీ పట్టించుకోకుండా అధికారులు సర్వే పనులు స్పీడప్ చేస్తున్నారని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.